రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకో ఒక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దె లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం? రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం, పదండి వార్తలకు వెళ్ళమని హెడ్లైన్ చూద్దాం. బుర్ర పెట్టి ఆలోచించండి అయ్యా అంటున్న వెంకయ్య సాబ్, ఆంధ్రాకు లక్షల కోట్లు ఇస్తామంటూ కొత్త ఫిట్టింగ్. కోరిక తీరాలంటే కోక కట్టాల్సిందే, కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న వింత ఆచారం. మంచి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి, ప్రణీత ఫోటో బయట పెట్టిన సొట్ట బుగ్గలోడు. మీకు తొందర పెళ్లి కావాలా, మంచి కొలువు కావాలా, లేకపోతే లెక్క పెట్టనని పైసలు కావాలా, గిట్లా మీరు ఏది కోరుకున్నా సరే గట్లనే జరిగిపోతుంది. అగో అదెట్లా అని అంటారా? మా దగ్గర ఒక చిన్న ఐడియా ఉన్నది, దాన్ని ఫాలో అయితే చాలు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఏందా ఐడియా అంటారా? ఏం లేదు, మంచి ఆడపిల్ల లెక్క తయారయ్యి గా గుడికి పోయి మొక్కితే చాలు, రాత్రికి రాత్రికే మీ కోరికలన్నీ తీరిపోతాయి అంట. కాకపోతే దానికి ఒక లెక్క ఉన్నది, సీరే జాకెట్ కట్టుకోవాల్సింది ఆడోళ్ళు కాదంట మగోళ్ళంట. అగో ఇదేంద్రో అనుకుంటున్నారా? అయితే పోదాం పదండి. ఎవరికైనా మనసులో ఉన్న కోరిక తీరాలంటే కోక కట్టాల్సిందే. కోక కట్టడం ఏంటి? జనరల్ గా ఏ ఆడ లేడీస్ అయినా కోక కడతారు కదా అంటారా, ఇక్కడ కట్టాల్సింది ఆడ లేడీస్ కాదు, మగ పుంగవులు కట్టాలన్నమాట. అయ్యే ఇదేంటంటారా? మరి మనసులో కోరికలు నెరవేరాలంటే ఆ మాత్రం చీర రైక ధరించాల్సిందే, దానికి తగ్గట్టుగా అందంగా ముస్తాబు కూడా కావాలి. ఇలా అచ్చంగా ఆడపిల్లలా తయారై ఆ ఊరి దేవుళ్ళు రతి మన్మధుల్ని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయట. హోలీ పండగ వస్తే జనాలు రంగులు చల్లుకొని సందడి చేయడం మనకు తెలుసు, కానీ కర్నూలు జిల్లాలోని ఆదోని మండలానికి చెందిన సంతె కుడ్లూరులో మాత్రం హోలీ పండగప్పుడు కనీసం కుటుంబానికి ఒక్క మగాడైనా ఆడవేషం కట్టి రతి మన్మధుల్ని ఒప్పించడం కోసం ఊరేగుతుంటారు. వందల ఏళ్లగా సాగుతున్న ఈ ఆచారం మోడర్న్ లైఫ్ లోను ఇంకా అలాగే కొనసాగుతుండటం విశేషం. సో మగ పుంగవులారా, మీకు కూడా మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే తొందరగా కోక కట్టేయండి. మరి బాబు దేశ ప్రజలారా, మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత సులువుగా అర్థమయ్యేది కాదు, కాస్త నింపాదిగా లోతుల్లోకి దిగితేనే మా తాంత్రిక బడ్జెట్ ఏ పాటిదో అర్థమవుతుంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అంటూ తనదైన శైలిలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టుపై కొత్త భాష్యం చెప్పుకొచ్చారు మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాబు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత సులువుగా అర్థమయ్యేది కాదు, కాస్త బుర్ర పెట్టి బడ్జెట్ లోతుల్లోకి వెళ్ళండి నాయనలారా అంటూ బడ్జెట్ పై వస్తున్న విమర్శల్ని పక్కదోవ పట్టించే పనిలో కొత్త భాష్యం చెప్పుకొస్తున్నారు మన కేంద్ర మంత్రి వెంకయ్య సాబు. అలా అలా పేపర్ లో సంక్షిప్త వివరాలను చూస్తే బడ్జెట్ అర్థం కాదు, కాస్త కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని బుర్రలకు పదును పెట్టి లోతుపాతలకు వెళ్ళి బడ్జెట్ను చూస్తే గాని మా గొప్పతనం అర్థం కాదన్నది ఆయన వాదన అన్నమాట. పరిపుస్థితి ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది, ఆ ఇచ్చింది కూడా సరిపోద్దని నేను సరిపోదు అన్నాం. ఎందుకంటే దేశంలో కావాల్సిన కోరికలు డిమాండ్ అలా ఉన్నాయి. 1975 నుంచి పూర్తి కాని ప్రాజెక్టు 9 నెలల్లో ఎందుకు పూర్తి కాలేదు? 100 కోట్లు ఇవ్వడం ఎంత న్యాయము? న్యాయం కాదు, ఇంకా పెంచాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ పాయింట్ ఏంటంటే పిండి కొద్దే రొట్టె, ఎంత ఆర్థిక శక్తి ఉంది, ఎలాంటి ఆర్థిక వ్యవస్థను గతంలో ఉన్నవాళ్ళు మనకి ఇచ్చిపోయారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేపడుతున్నాం. కొన్ని ఇంకా మెరుగుదల చేయాల్సిన అవసరం ఉంది, కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది, కేటాయింపులు పెంచుతాము. ఆయన ఇంకేమని సెలవిచ్చారంటే దేశంలో ఆదాయాన్ని పెంచి దానిని అందరికీ పంచి సంక్షేమాన్ని కలిగించాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం. అన్ని ఫ్రీ అంటూ కాలం గడిపేయొచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాల్సిన అవసరం ఉంది కదా, అందుకని మా మాదిరిగా బడ్జెట్ రూపొందించాం. దాన్ని తప్పు పడితే ఎట్టా స్వామి అన్నది వెంకయ్య సారు వాడి ఉపదేశం. ఇక్కడ కూర్చొని మాట చెప్పేసినంత సులభం కాదు, మరి కూర్చొని మాట అంత సులభమే అయితే నా పాయింట్ సమానం చెప్పారు వాళ్ళు. ఎవరైతే ఇంతకు ముందు ఇంత గట్టిగా ఇప్పుడు హోదా గురించి మాడుతున్నారో వాళ్ళు హోదాని చట్టంలో ఎందుకు చేర్చలేదు?
ఎందుకు ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి దాన్ని చేయలేదు, ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేయలేదు అంటే సమాధానం మేము చెప్పండి, దానికి సమాధానం చెప్పండి, మేము చెప్పండి దానికి సమాధానం చెప్పండి. మేము ఈ ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయి, వాటిలో ఎంతవరకు ఆర్థిక శక్తి పెరిగే కొంది వాటి అన్నింటిని కూడా పరిష్కరిస్తాము. ఒక రోజులో ఒక ఆరు నెలల్లో ఒక ఆరు నెలల్లో ఒక ప్రభుత్వానికి టైం 5 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు కదా మన ప్రజలిస్తేనే వస్తుంది ఎవరికైనా కూడా. అంతేకాదు ఏపీ కోసం ఏం చెయ్యలేదు అని ఊరికే అనమాకండి. రాబోయే 5 ఏళ్లలో కేంద్రం 2 లక్షల కోట్లు అందజేస్తుందంటూ ఓ తెలియని భరోసా కూడా ఇచ్చేశారు మన వెంకయ్య సాబు. ఈ విషయాలలో ఏపీ సీఎం చంద్రబాబు తమపై అంటే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని తాను అనుకోవడం లేదని, కాకపోతే ఆయన కొంత బాధనైతే వ్యక్తం చేశారు. ఆ మాట నిజమేనంటూ ఓ రాయల్ స్టేట్మెంట్ కూడా పడేశారు మన వెంకయ్య గారు. దాన్ని అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి, కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఇక బాబుతో సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అనేది పెద్దగా ప్రాధాన్యత లేని అంశమే అని దాని భూతార్థంలోంచి చూడాల్సిన పనేంటయ్యా అంటూ ఆ కలయికను చాలా తేలిగ్గానే తీసుకున్నారు వెంకయ్య. ఇదంతా చూస్తుంటే గిల్లాల్సిన చోట బాగా గిల్లేసి ఆ తర్వాత లుల్లలాలి అని బొజ్జగించినట్టుగా ఉందంటున్నాయి మిత్ర ప్రతిపక్షాలు. ఏది ఏమైనా వెంకయ్య అంటేనే పరమ చాణుక్యుడు కదేటి. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బుర్రె పెట్టి ఆలోచించండి అయ్యా అంటున్న వెంకయ్య సాబ్ ఆంధ్రాకు 1 లక్ష కోట్లు ఇస్తామంటూ కొత్త ఫిటింగ్. కోరిక తీరాలంటే కోక కట్టాల్సిందే కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న వింత ఆచారం. కాశ్మీర్ ఉగ్రవాదులే చాలా మంచోళ్ళంట వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన ముఫ్తీ సయీద్. మంచి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి ప్రణీత ఫోటో బయట పెట్టిన సొట్ట బుగ్గలోడు. ఇవి వాటి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.